వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా, నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదానా, ముత్యాల వెండి వానవానా, మంచు పూమాలే నీవేగా, బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన త్యాగం చేసి బంధాల బరువే మోసి తోడు బాసేవులే, కళ్యాణ తిలకం తోటి కలలన్నీ కళ్ళలు చేసి ఓడిపోలేదులే. ఓ మూగ మనసా నీ ఆత్మఘోష అనువనువులోనా దర్శమా, వేదన మరచి మౌనంగానే వేకువ తలుపులు వెదికేవా, ఆరని ఆశయ దాహం తీరక తీరం ఏదో తెలిసేనా. ఆకాశ వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా, నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదానా, ముత్యాల వెండి వానవానా, మంచు పూమాలే నీవేగా, బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన మెరుపువే. అతను ఆచూకీ తెలిసే వరకు ఎలా అయినా సరే మీరు ఎంక్వైరీ చేయాలండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు, ఏం కావాలి? అర్చన గారు ఉన్నారండి. అర్చన గారా, ఆవిడతో పనేంటి? జస్ట్ ఆవిడ గారిని పర్సనల్గా కలవాలండి. మేడం గారు మాకు బాగా తెలుసండి. అది సరే, పనేంటో చెప్పండి. మీరు ఏదైనా జాబ్ కోసం వచ్చారా? లేదు సార్, మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం. ఎక్కడ? మా ఆఫీసులోనా? మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. అంటే మేము జాబ్ చేస్తుంది మీ కంపెనీలో కాదు, వేరే చోట. బట్ అర్చన గారితో మాట్లాడటం మాకు చాలా ఇంపార్టెంట్. నిజమే, మీకు మేడంని కలవటం ఎంత ఇంపార్టెంటో మేడం హెల్త్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. అంటే మేడం గారి హెల్త్ బాగాలేదా సార్? అవును, ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు, కనుక మీరెవరూ కలవటానికి కానీ మాట్లాడడానికి కానీ కుదరదు. అందుకే చెప్తున్నాను, మీకు అంత ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పండి, నాకు సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. లేదు సార్, అది పర్సనల్గా మాట్లాడాల్సిన విషయం. అయితే మీరు వెళ్ళొచ్చు ప్లీజ్ సార్. ఇంకా ఏంటి? మళ్ళీ ఎప్పుడు వచ్చి కలవచ్చు సార్? అది చెప్పలేం. అంటే సుమారు 3-4 డేస్లో కలవచ్చా? చెప్పాను కదా, మేడం కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎప్పటికి ఫ్రీ అవుతుందో చెప్పలేమని. ప్లీజ్ మీరు వెళ్ళండి.
సరే సార్, పదండి రా. హలో ఇన్స్పెక్టర్. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానండి. నేను గుర్తున్నానా? అయ్యో, మీరు గుర్తులేకపోవడం ఏంటండి? నన్ను నా పరిస్థితిని చూసి వెళ్ళడానికి వచ్చావా? నేను మీకు తోడుగా ఉందామని వచ్చానండి. మంచిది, కానీ మీ నాన్నగారే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పడం లేదమ్మా. అదేం లేదమ్మా, నీ దగ్గర నేనేమి దాచడం లేదు. మరి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దినేష్ గారు, చెప్పండి ప్లీజ్. నేను ఇలా కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, నడవలేని పరిస్థితిలో ఎందుకండి నాకు ఈ దురవస్థ? చెప్తానమ్మా, చెప్తాను. ఇంతవరకు వచ్చాక కూడా నీ ముందు నిజం దాచడం నోనో. నీ పైన విషప్రయోగం జరిగిందమ్మా. ప్రయోగం జరిగిందా? అవును. ఎవరో కానీ చాలా పకడ్బందీగా పథకం ప్రకారంగా మాకెవరికీ అర్థం కాకుండా, కనీసం అనుమానం రాకుండా, ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉండేలా విషప్రయోగం చేశారమ్మా. ఆ పని చేసింది. ఆ పని చేసింది చెప్పండి డాక్టర్, ఎవరు చేశారు పని చెప్పండి ప్లీజ్. మేరీ అన్న అనుమానం. అనుమానం కాదు, అదే నిజం. అది నిజం కనుకే మీకు సపోర్ట్ చేస్తున్నామని మమ్మల్ని హింసించాలని చూసింది మేరీ. మిమ్మల్నా? అవును, ఆ మేరీ వచ్చి మీ నాన్న నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. తెలియదు? మీకేం తెలీదు? మీకో తెలీదు, మీ నాన్నకి తెలీదు. మందిని మోసం చేయడం మాత్రం తెలుసు. వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. అదా జరిగింది, అంత పని చేసిందా ఇడియట్? ప్లీజ్ ప్లీజ్ మీరు ఊరుకోండి. ఊరుకోమ్మా, మొదట నీ ఆరోగ్యం కుదురుకోవాలి. మేము మీకు సపోర్ట్గా ఉన్నాం, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్. మేరీ, thank you.
చాలసేపోయిందే, ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకా రాడేంటి? రే మనోడు వచ్చేస్తున్నాడు రే. వాడి వాలకం చూస్తుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసినట్టున్నాడురా. ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసినట్టేరా? జస్ట్ కొసమేరు పంతే. కరెక్ట్. ఆ టోనీ గాడు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసాక ఇక మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏంట్రా, ఏం జరిగింది? అందరూ ఆ ఇంట్లో ఉన్నట్టేనా? మేరీని చూసావా? అందరూ ఉన్నారు. ఉమేష్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. అవునా? అయితే ఈ విషయం వెంటనే అర్చన మేడంకి చెప్పాలరా. చెప్పాలని ట్రై చేశాం కదరా, కానీ మేడం గారి హెల్త్ బాగాలేదని అటునుంచి అట్టే పంపించేశారు. అప్పుడంటే మేడం హెల్త్ బాగున్నందువల్ల అలా అన్నారు లేరా? ఇప్పుడు అలాగే ఎందుకంటారు? అయినా మేడం పరిస్థితి ఏమో కానీ ఉమేష్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఏమైందిరా? ఫుల్ డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నాడు రా. అసలు మనిషి మన లోకంలోనే లేడు, ఎవరిని గుర్తుపట్టే పరిస్థితిలో లేడు. అయ్యో పాపం, అర్చన గారి పరిస్థితి ఏమవ్వాలి, ఉమేష్ గారి పరిస్థితి ఏం కావాలి? ఒరే ఏదేమైనా ముందు ఈ విషయం అర్చన మేడంతో చెప్పాలి. వెళ్ళడం పదండి. ఓకే పద. పర్వాలేదులేనా, మన ప్రయత్నం మనం చేయాలి కదా. లేట్ అయ్యే కొద్దీ నష్టం జరిగేది మనకే. వాళ్ళు స్థావరాలే మార్చొచ్చు, మనకు కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మన ఇన్వెస్టిగేషన్కి దొరికిన వాళ్ళు మళ్ళీ తప్పించుకుని పారిపోవటమా? అది జరగని పని. ఎటొచ్చి చిక్కుముడల్లా మేడం గారిని కలవటంలోనే ఉంది. ఆవిడ హెల్త్ బాగుండక మనకి కాంటాక్ట్లో దొరకటం లేదు. కానీ లేకపోతే ఆ మేరీ టోనీ గారిని చెడుగుడాడి ఉండేవాళ్ళం. సరే చూద్దాం, మన కమిట్మెంట్ మన కట్టుబాటు మనది. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి అలాగే పద. పదమ్మా. ఎవరు, ఎవరంటే మాట్లాడరే, ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు, ఏం కావాలి? అర్చన మేడం గారిని కలవడానికి వచ్చాం, ఒకసారి మేడం గారిని పిలుస్తారా? మేడమా? ఆవిడొక మేడము, వీళ్ళొక సైన్యం. ఆవిడతో మీకేం పని? ఆవిడ గారితో కొంచెం మాట్లాడాలి. కొంచెం మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? అది పర్సనల్ విషయం అండి. మేడం గారికి గురువు వాళ్ళు వచ్చారని చెప్పండి, మేము వచ్చిన పని ఏంటి ఆవిడ గారికి తెలిసిపోతుంది. ఏమిటో వీళ్ళు వచ్చిన పని, ఏమిటో మీరు వచ్చిన పని? చెప్పాం కదండి కొంచెం మాట్లాడాలని. పోయబ్బో పర్సనల్, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, మాకు మాకు తెలియని పర్సనల్ ఉంటాయేమిటి? అదేమిటో చెప్తే గానీ వెళ్ళనివ్వను. వదినా, వాళ్ళని పైకి పంపించు. ఇప్పుడు వెళ్ళొచ్చండి. వెళ్ళండి వెళ్ళండి, ఆవిడ గారు ఆహ్వానించిందిగా. పదరా. పద. ఇదేదో ఆఫీస్ నుంచి వచ్చిన కోతిమూక అయింటుంది. ఈ మధ్య ఈవిడ గారు గడప దాటి ఆఫీస్కి వెళ్ళడం లేదుగా, ఏ జీతం డబ్బుల కోసం అయి ఉంటుంది. ఆవిడ గారు ఇస్తుంది, వీడు పొచ్చుకుంటారు. అయినా నాకెందుకులే, నావే నాకు తెగక చస్తుంటేను. ప్లీజ్ కమ్, కూర్చోండి, చెప్పండి. మేడం మీ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ నౌ. చెప్పండి వినోద్. వాట్స్ రాంగ్? అతను ఏం వెతుకుతున్నాడు? ఎనీ ప్రాబ్లం? మా ఫార్మాలిటీస్, మా జాగ్రత్తలు మాకుంటాయి మేడం. ఏదైనా విషయం మాట్లాడుకునేటప్పుడు పరిసరాల్లో ఎవరున్నారు, ఏరియాని గమనించడం మా డిసిప్లిన్లో ఒక భాగం. అచ్చా, అసలు మిమ్మల్ని కలవడానికి ఇంతకు ముందే ఒకసారి వచ్చాం మేడం, బట్ మీ హెల్త్ బాగోలేదని చెప్పి మమ్మల్ని బయట నుంచి బయట పంపించేశారు. అయ్యో, నా పర్సనల్ వర్క్ మీద వచ్చామని చెప్పకపోయారా? అన్ని ప్రయత్నాలు అయిపోయాయి మేడం, బట్ మన కమిట్మెంట్ ప్రకారం మేము ఎవరు అన్న విషయం మూడో కంటికి తెలియకూడదు కదా, అందుకే చెప్పలేదు. ఇట్స్ ఓకే, నా వైపు నుండి ఇన్కన్వీనియన్స్ అయినందుకు ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం మేడం. సరే, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అది కొలిక్కొచ్చింది కాబట్టి మిమ్మల్ని కలవడానికి వచ్చాం మేడం. వాట్ అంటే మీ సర్చింగ్ పూర్తయింది మేడం? మేరీ టోనీల్తో పాటు ఉమేష్ గారు ఎక్కడున్నది? ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళు, ప్లీజ్ చెప్పండి. మీరు ఓవర్ యాంగ్జైటీకి లోన్ అవ్వకండి మేడం. ఉమేష్, టోనీ, మేరీ వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నారు.
అలాగే నేను దినేష్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి, ఫోన్ చేసి వస్తాను. దీని నుంచి చేయండి మేడం. వెంటనే బయలుదేరండి. ఓకే, మరి మనం కూడా బయలుదేరదామా? ఓకే. అసలు ఇదేనా మీరు చెప్తున్న ఇల్లు? ఇదే మేడం, 100% ఇదే, అనుమానమే లేదు. మరి ఇలా తాళం వేసిందంటే ఉమేష్ కూడా బయటికి వెళ్ళినట్టేనా? ఇంపాసిబుల్ మేడం, ఎప్పుడు డ్రగ్స్ మధ్యలో ఉండే ఉమేష్ బయటకు రావడం అసాధ్యం. మేరీ టోనీ ఇద్దరు బయటకు వెళ్తూ లాక్ చేసి వెళ్ళి ఉండొచ్చు మేడం. మరి ఎలా ఇప్పుడు? ఓపెన్ చే. ఇదే రూమ్ లో ఉమేష్ ని చూశాను.